వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15. దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే కేకే సర్వీస్ వారు టీడీపీ 133, వైసీపీ 13, జనసేన 21, బీజేపీ 7, ఇతరులు 0గా తెలిపారు. పీపుల్స్ పల్స్ వాళ్ళు టీడీపీ 95 నుంచి 110, వైసీపీ 45 నుంచి 60, జనసేన 14 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5, ఇతరులు 0గా తెలిపారు. స్టానిక్ స్ట్రాటజీస్ వారు టీడీపీ కూటమి 114 నుంచి 125, వైసీపీ 39 నుండి 49, ఇతరులు 0 నుంచి 1గా తెలిపారు. ఆత్మసాక్షి వారు వైసీపీ 98 నుంచి 116, టీడీపీ 59 నుంచి 77గా తెలిపారు. పైనే టీడీపీ కూటమి 144+, వైసీపీ 31, ఇతరులు 0గా తెలిపారు. రైజ్ వారు టీడీపీ కూటమి 113 నుంచి 122, వైసీపీ 48 నుంచి 60, ఇతరులు 0 నుంచి 1గా తెలిపారు. ఆరావారు వైసీపీ 98 నుంచి 116, టీడీపీ 59 నుంచి 77, ఇతరులు 0గా తెలిపారు. రేస్ వారు వైసీపీ 117 నుంచి 128, టీడీపీ 48 నుంచి 58గా తెలిపారు. జనగలం టీడీపీ కూటమి నుంచి 104 నుంచి 118, వైసీపీ 44 నుంచి 57, ఇతరులు 0గా తెలిపారు. కోర్ స్ట్రాటజీ గ్రూప్ వారు వైసీపీ 115 నుంచి 125, టీడీపీ 50 నుంచి 60గా తెలిపారు. ఆపరేషన్ చాణిక వారు వైసీపీ 95 నుంచి 102, టీడీపీ 64 నుంచి 68గా తెలిపారు. కాంగ్రెస్ 6 నుంచి 8, బీజేపీ 8 నుంచి 10 సీట్లు గెలువచ్చుకోవచ్చునన్న ఇండియా టీవీ సిఎస్ఐఎక్స్ సర్వే కాంగ్రెస్ 8 వరకు, బీజేపీ 9 సీట్లు వరకు గెలుచుకోవచ్చునన్న తెలిపింది. ఆరాం అస్సాం సర్వే బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి 1 సీటు మాత్రమే గెలుచుకోవచ్చునని అంచనాలు వెలువడ్డాయి. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ 0 లేదా 1 మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీ గెలుచుకోనుందని అంచనా వేస్తున్నాయి. వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇండియా టీవీ సిఎన్ఎఫ్ సర్వే వారు కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 0 నుంచి 1, బీజేపీ 8 నుంచి 10, మజ్లిస్ 1గా తెలిపారు. జనకీ బాస్ సర్వే వారు కాంగ్రెస్ 7 నుంచి 8, బీఆర్ఎస్ 0 నుంచి 1, బీజేపీ 9 నుంచి 11, మజ్లిస్ వారి 1గా తెలిపారు. న్యూస్ మినిట్ సర్వే వారు కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0 నుంచి 1, బీజేపీ 8 నుంచి 12, మజ్లిస్ వారు 1గా తెలిపారు. ఏబీపీ సర్వే వారు కాంగ్రెస్ 7 నుంచి 9, బీజేపీ 7 నుంచి 9, ఇతరులు 1గా తెలిపారు. ఆరాం అస్సాం సర్వే కాంగ్రెస్ 7 నుంచి 8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8 నుంచి 9, మజ్లిస్ వారు 1గా తెలిపారు. న్యూస్ 18 సర్వే వారు కాంగ్రెస్ 5 నుంచి 8, బీజేపీ 7 నుంచి 10, ఇతరులు 3 నుంచి 5గా తెలిపారు. టీవీ 9 ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్ 1, ఇతరులు 1గా తెలిపారు. సెంట్రల్ ఫర్ పాలిటిక్స్ వారు అండ్ పాలసీ స్టడీస్ సర్వే వారు కాంగ్రెస్ 8 నుంచి 9, బీజేపీ 7 నుంచి 8, మజ్లిస్ 1, బీఆర్ఎస్ 0గా తెలిపారు. తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. హనుమంతుడు జన్మస్థలంగా ప్రకటించిన అంజనాద్రిలో ఉదయం బాల ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న వేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. జపాలి తీర్థంలోని హనుమంతుడికి అభిషేకాలు నివేదికలు నిర్వహించారు. జపాలిలోని హనుమంతుడికి టీటీడి తరఫున ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటి ఘాట్లోని 7వ మైల్ రాయి వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. తిరుమలలో ఈ నెల 5 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలకు టీటీడి ఘనంగా నిర్వహించనుంది.
సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత దేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఒకటవ ఘాట్ రోడ్లో, అంటే డౌన్ ఘాట్ రోడ్లో. ఎన్నికల కౌంటింగ్ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతో అసత్య రేఖెత్తిస్తుంటాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుంటాయి, ఒక్కోసారి గురి తప్పుతుంటాయి. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ కొన్ని రాజకీయ పార్టీలకు ఉత్సాహం ఊరట కలిగిస్తుంటాయి. ఇక దేశంలో చివరిదైన 7వ దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ జలపాతంలో దూకాయి. మొత్తం లోక్సభ స్థానాలు 543 కాగా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించాయి. ఆ వివరాలను పరిశీలిస్తే జన్కీ బస్ సర్వే వారు బీజేపీ కూటమి 362 నుండి 392, కాంగ్రెస్ కూటమి 141 నుండి 161, ఇతరులు 10 నుంచి 20గా తెలిపారు. న్యూస్ నేషన్ వారు బీజేపీ కూటమి 340 నుండి 378, కాంగ్రెస్ కూటమి 153 నుంచి 169, ఇతరులు 21 నుంచి 23గా తెలిపారు. టైమ్స్ నౌ వారు బీజేపీ కూటమి 353 నుండి 368, కాంగ్రెస్ కూటమి 118 నుండి 133, ఇతరులు 43 నుండి 48గా తెలిపారు. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ వారు బీజేపీ కూటమి 371, కాంగ్రెస్ కూటమి 125, ఇతరులు 47గా తెలిపారు. రిపబ్లిక్ పీమార్క్ వారు బీజేపీ కూటమి 359, కాంగ్రెస్ కూటమి 154, ఇతరులు 30గా తెలిపారు. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ బీజేపీ కూటమి 353 నుండి 368, కాంగ్రెస్ కూటమి 118 నుండి 133, ఇతరులు 43 నుండి 48గా తెలిపారు. దైనిక్ భాస్కర్ బీజేపీ కూటమి 281 నుండి 350, కాంగ్రెస్ కూటమి 145 నుండి 201, ఇతరులు 33 నుండి 49గా తెలిపారు. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్ వెల్లడించారు. 2024 జూన్ 1వ తేదీన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో హోరాహోరీగా సాగిన పోలింగ్ లో వైసీపీదే ఆధిక్యమని, ఈ విషయం 22 రోజులు పరిశీలన తర్వాత అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లతో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తున్నట్లు చెప్పారు మస్తాన్. టీడీపీ కూటమి 71 నుంచి 81 సీట్ల మధ్య సీట్లను గెలుస్తుందని వెల్లడించారు ఆయన. టీడీపీ కూటమి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా 25 సీట్లు రాబోతున్నాయని సర్వేలో వెల్లడినట్లు వివరించారు ఆరా మస్తాన్. ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 17 లోక్సభ సీట్లలో గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్, టీడీపీ కూటమి 10 నుంచి 12 సీట్లలో గెలవబోతోందని వివరించారు ఆయన. జనసేన పార్టీ పోటీ చేసిన 2 పార్లమెంట్ సీట్లలో ఆ పార్టీని విజయం సాధిస్తుందని వివరించారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను భారీ చీల్చిందని, దీనివల్ల 3 పార్లమెంట్ సీట్లను వైసీపీ కోల్పోవలసి వస్తుందని, ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చిందన్నారు ఆరా సర్వే మస్తాన్. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి
94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వీస్ సంస్థలు వివిధ ఛానల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, వైసీపీ అభ్యర్థిని వంగగీత విజయం సాధిస్తారా అని ఓవరాల్ ఏపీ పాలిటిక్స్ లో సస్పెన్షన్ గా మారింది. ఈ క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ ఆర్హమస్థాన్ సంస్థ పిఠాపురం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధిస్తారని పేర్కొంది. పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాలు కాకినాడ మచిలీపట్నంలోనూ ఆ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఆరామస్థాన్ ఫలితాలు చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ నాగండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజక ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్ పాల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ 3 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస శర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్ పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ 3 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలున్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు. రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి బీజేపీ రాష్ట అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గట్టి పోటీ ఎదుర్కొంటారని, స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ లేదా వైసీపీ నుంచి ఎవరు గెలిచినా 10 నుంచి 20 వేల మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉందని ఆరా సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో విజయం సాధించాలని ఆ పార్టీ కార్యకర్త ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జనసేన కార్యకర్త ఈశ్వర్ తిరుమల జావాలి తీర్థానికి పొర్లుదండాలతో వెళ్లి బొక్కులు చెల్లించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశగంగా జలాశయం మెట్టు నుండి జావాలి తీర్థానికి పొర్లుదండాలతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ పొలిదండాల కార్యక్రమం చేస్తున్నాను. ఆ జపాలి ఆంజనేయ స్వామి కృపాకటాంక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. చంద్రబాబు ఏ దేశానికి వెళ్లారు, ఎక్కడికి వెళ్లారో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్లారు కనుక ఇంత సీక్రెట్ గా వచ్చారని ఆరోపించారు.
ఆయన విదేశీ పర్యటన, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు, 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు, ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. ఇలా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి చేస్తే అది లేదు. సరే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కాలేకపోతున్నారని వి హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1969 ఉద్యమం కొత్తగూడెం ఖమ్మంలో పవర్ ప్లాంట్ లో ప్రారంభమైందని, ఆ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారని తెలిపారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సోనియా గాంధీకి 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో విడతపత్రం అందజేసి ఆంధ్ర పెద్దతనంతో ఉండలేమని చెప్పామని పీహెచ్ గుర్తు చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు ఆంధ్ర ఎంపీలు అడ్డుపడుతున్నప్పటికీ గట్టిగా పోరాడామని అన్నారు. అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్కు ఉంటుంది, రేవంత్కు ఉంటుంది, జనానికి ఉంటుంది, అమరవీరులకు కూడా ఎవరైతే సాక్రిఫైస్ చేశారో మేము కూడా పార్లమెంట్లో బిల్లు పెడితే లోక్సభలో మన పార్లమెంట్ మెంబర్లు, అది పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధు యాజ్కి కావచ్చు, అదేవిధంగా బలరామ్ నాయక్ అందరు కూడా సెట్కర్ మొదలు పెడితే అందరు కూడా దీనికి మద్దతు ఇవ్వడం, దాని తర్వాతనే రాజ్యసభలో రావడం, రాజ్యసభలో సుశీల్ కుమార్ సిండి బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన విలువ ప్రవేశపెడుతుంటే సుజనా చౌదరి సీఎం రమేష్ అడ్డుపడడం, ఆ కాగితాలు లాక్కోవాలని ప్రయత్నం చేసే సమయంలో అప్పుడు నేను కూడా అడ్డం పడ్డ గట్టిగా మందలిచ్చిన ఆ బిల్లు సోనియా గారి నాకు బయట ఏది లాబీలో కేశవరావు, అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా లాబీలో హనుమంతరావు గట్టిగా కొట్లాడంటే నువ్వు చెప్పినందుకు కాదురా బాబు, మా నాయకురాలు చెప్పింది మేము తప్పక పాత చేపిస్తామన్నాం, చేయించినాం, దానివల్లనే ఇవాళ తెలంగాణ వచ్చిందని చెప్తూ తప్పనిసరిగా రేపు జరిగే ఈ తెలంగాణ అభివృద్ధిని పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి కళాకారులు అదేవిధంగా ట్యాంక్ గౌండ్ మీద చేస్తున్నారు, అందరు కూడా పెద్ద ఎత్తున, ఇది ఒక పండుగ, ఈ తెలంగాణ 2 జూన్ ఒక పండుగలాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాలలో నుంచి వస్తున్నారు. కళాకారులు మన తెలంగాణ సంస్కృతి వంటకాలు కూడా మరి పెడుతున్నారో లేదో, పేరు బూటి తలకాయ కూర. విశాఖ భూముల వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో దుమెత్తారు. అధికారం అండగా పేదల భూములు కొట్టేసేందుకు వైసీపీ పథక రచన చేసిందని, ఇందులో సీఎస్ జవహర్ రెడ్డి కీలక పాత్రధారిని ఆరోపించారు. 200 ఎకరాలను సీఎస్ ఆయన తనయుడు, అతని బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తే తమ తప్పు లేదా నిరూపించుకోకుండా మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడం ఏంటని వరలరామయ్య మండిపడ్డారు. దాదాపు 2,000 కోట్ల విలువైన ఈ భూదందాపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్గా జవహర్ రెడ్డి కొనసాగితే మూర్తి యాదవ్ ప్రాణాలకు ఒప్పు ఉందని
వలరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన, ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలో కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్ నువ్వు 800 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2,000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద, అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తమకు గత 10 ఏళ్లలో ఒక ఆహ్వాన పత్రిక రాలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాటును పరిశీలించిన పొన్నం తెలంగాణకు ఒక గీతం ఉండాలని, ప్రజలు మార్పు కోరుకుంటారని చెప్పారు. తెలంగాణ చిహ్నంపై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదని, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయంగా విమర్శలకు వేదిక కాదని చెప్పారు. ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని విమర్శించారు. పొన్నం తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని హీరణ చేశారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ప్రధాత, సోనియా వస్తారనే నమ్మకం ఉందన్నారు. జై జయ హే తెలంగాణ పాట తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసే శక్తిగా అభివర్ణించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది బిడ్డలు ప్రాణాలు అర్పించారని చెప్పారు. గొప్ప తెలంగాణ ఏర్పడాలని అమరవీరులు కోరుకున్నారు. అమరవీరుల ఆంక్షలకు భిన్నంగా పాలన కొనసాగుతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గలమెత్తి తెలంగాణ యొక్క వాదాన్ని పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం. ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళన పరిచే విధంగా, తెలంగాణ అవమారులను అమరులందరినీ కూడా కించపరిచే విధంగా, తల్లి చనిపోయింది బిడ్డ తెచ్చుకున్నారు దొంగతనం తెచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా. మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని అవ్వలేం. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం. కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంటు వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మనం ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. మరి ఏది ఏమైనా రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా, అసలు తెలంగాణ పోరాటము, నినాదము, ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి, అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి అలా ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఉండేటువంటి విధంగా మనందరం. లోక్సభ ఓట్ల లెక్కింపునకు 3 ఇంచుల భద్రత ఏర్పాటు చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. బీఆర్కే భవన్ లో అడ్మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలు వెలువడతాయని చెప్పారు. చేవెళ్ళ, మల్కాజ్గిరిలో 2 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లు అనుమతించబోమని చెప్పారు. కౌంటింగ్ హాల్ నుంచి 100 మీటర్ల వరకు ఎవరికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. లెక్కింపు హాల్ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు ప్రత్యేకమైన దారిలో సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందని అన్నారు. చొప్పదండి, యాకులపుర, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారని చెప్పారు. ఆర్బూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద
ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. తర్వాత ఈటీపీబీఎస్కి కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ఈసీఐ వారిది. అంటే ఈటీపీబీఎస్ అంటే అది ఎన్వలప్స్ వస్తాయి, ఎన్వలప్స్లో స్కానింగ్ అవి అంతా. కౌంటింగ్ సిబ్బందికి మే 26 నాటికి శిక్షణ పూర్తయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. నిజాం కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లోని 13 ప్రాంతాల్లో 16 హాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది, 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 20 టేబుల్ ఉంటాయి. యాకులపురాలో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. చార్మినార్ నియోజకవర్గంలో 17 రౌండ్లలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో జరుగుతుంది. ప్రతి రౌండ్కు 30 నిమిషాల సమయం పడుతుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తామని రొనాల్డ్ రాస్ తెలిపారు. ప్రతి టేబుల్లో కూడా మీరు చూసుకుంటే కౌంటింగ్ సూపర్వైజర్ అని ఒకరు ఉంటారు గెజెటెడ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు అబ్జర్వర్ టేబుల్ మీద కూడా ఒక ఇద్దరు మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూర్చుంటారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ని ర్యాండమ్గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ ఎన్ష్యూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇది జరుగుతాయి. మన కౌంటింగ్కు మన కంట్రోల్ యూనిట్ అని ఏం బాక్స్ చెప్తున్నామో ఆ బాక్స్ మాత్రమే లోపలికి వస్తాయి. ఆ బాక్స్లోనే కౌంటింగ్ రిజల్ట్ బటన్ కూడా ఉంటుంది. సో ప్రతి టేబుల్కి కూడా మనం పొలిటికల్ పార్టీస్ తరఫు క్యాండిడేట్స్ తరఫు నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ని అనుమతిస్తాము. ఆ కౌంటింగ్ ఏజెంటు ప్రతి మెషిన్లో ఏమేమి ఓటు పోలైనది కూడా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ దాన్ని నోట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కూడా సెపరేట్గా వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకుని చేసుకోవడానికి కూడా మేము వెసులుబాటు కల్పించాము. అలాగే ఈ హాల్లో మన క్యాండిడేట్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ మళ్ళీ ఏఆర్ఓ టేబుల్ మీద ఏమైనా కౌంటింగ్ ప్రక్రియ జరిగితే దాని మీద చూడడానికి కూడా మన ఎలక్షన్ మన పొలిటికల్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్స్ కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రంగాల్లో కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. 4వ తారీఖు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా సాఫీగా పీస్ఫుల్గా చేయడానికి. తెలుగు రాష్ట్రాల్లో 2-3 రోజుల నుంచి ఎండలు దంచుకొడుతున్నాయి. మొన్నటిదాకా అక్కడక్కడ కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్లీ వడగాల్పులు ఎక్కువైన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని తెలిపింది. ఏపీలో ప్రవేశిస్తాయని, జూన్10 తెలంగాణలో ప్రవేశిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీలో మొదటి రాజ్య రాయలసీమలో రుతుపవనాల ప్రభావం అనిపిస్తుందని, ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తాయని తెలిపింది. తెలంగాణలో జూన్10 నుంచి ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. జూన్2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్పటిదాకా వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తాలో వడగాలులు కొనసాగుతాయని, అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.